రోజు రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. వచ్చే జనవరికి ప్రారంభం. ఇప్పుడు ఇది ఆగస్ట్, ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఇంకొక 5 నెలలు ఉంది. జనవరిలో జరగబోతుంది. దాదాపుగా 2-3 దశాబ్దాలుగా అక్కడ జరిగిన పోరాటం, దాని గురించి దేశం కాదు ప్రపంచమంతా చూసినటువంటి అంశం. అట్లాంటి అయోధ్య రామ మందిరాన్ని కుప్పకూలుస్తాము, నిర్మించిన తర్వాత ఎప్పటికైనా కూలుస్తామంటూ ఓ పక్కన ఉగ్ర సంస్థల హెచ్చరికలు, లేదంటే గనక ఇప్పటికే కొన్ని వర్గాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాయి అన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. సెక్యూరిటీ చాలా టైటన్ చేస్తున్నారు. ఏ మల్టీ లేయర్ ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ప్లాన్ ఈస్ బీయింగ్ పుట్ ఇన్ ప్లేస్ ఫర్ ద అప్కమింగ్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య ఉత్తరప్రదేశ్. ఏ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ స్ట్రక్చర్ వాల్యూడ్ అట్ 39.2 crore ఈజ్ సెట్ టు డెలివర్ ఏ సబ్స్టాన్షియల్ బూస్ట్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ద రామ్ టెంపుల్ విచ్ ఈస్ సెట్ టు బి ఇనాగ్రేషన్ ఇన్ జనవరి 2024. ద ప్లాన్ హ్యాస్ బీన్ చాక్డ్ అవుట్ ఇన్ ద వేక్ ఆఫ్ ఎలివేటెడ్ థ్రెట్ పర్సెప్షన్స్. ఇది ఎక్కడైనా సరే ఎలాంటి హెచ్చరికలు అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని అన్నిటికీ కావాల్సినటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకొస్తున్నారు. పక్కా ప్రిపేర్డ్గా వెళ్తున్నారు.